ప్రభునేసు క్రీస్తు నామములో కుడివచ్చిన మీ అందరికీ నా వందనాలు. దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సదవకాశాన్ని చిన్న ప్రార్థన చేసుకుని ఈ అవకాశం ద్వారా సువార్త ప్రకటించబడటం అనే దాన్ని మనం దేవుని నామంలో ప్రారంభించుకుందాం. మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు. మా తండ్రి, మా దేవ, మా మీద నీకున్న దయా సంకల్పమును బట్టి ప్రభువ, నీ కుమారుని ద్వారా మీరు మమ్మల్ని రక్షించుకొని మా తండ్రి మా జీవితాల్లో అనేకమైన మేలులు ఉపకారాలు ఎన్నో జరిగించి మీరు మమ్మల్ని రక్షించిన విధానం కొరకు మీకు స్తుతులు చెల్లించుకొనుచున్నాం. మా తండ్రి, మా దేవ, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఛానల్ ద్వారా ప్రభువ ఈ యొక్క సత్య సువార్త ప్రకటించబడటానికి ప్రారంభించుండగా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇది మాకు అనేకులకి ఆత్మీయ జీవితాలకు ప్రయోజనకరముగా ఉండనట్లుగా ఈ కార్యక్రమాన్ని మీరు సిద్ధపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని ఈ దీవెనలో యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమే. ఒక పాట పాడుకుందామండి. సంఘమా మేలుకోమా ప్రేమ భవనలనే నింపుకోమా, సంఘమా కులము బలమని తలపోయక కలహం ద్వేషం విడనాడుమా, కులము బలమని తలపోయక కలహం ద్వేషం విడనాడుమా, రక్షకుడేసు నీ ఆశ్రయించుమా, కలుగును క్షేమము కలకాలము, కలుగును క్షేమము కలకాలము, సంఘమా కలదు విలువ ప్రభు సేవకు, కలసి మెలసి నడయాడుమా, కలదు విలువ ప్రభు సేవకు కలసి మెలసి నడయాడుమా, చెలిమి కలిగి జీవించగా కలత వెలత ఎడబాయుమా, కలత వెలత ఎడబాయుమా, సంఘమా మేలుకోమా ప్రేమ భవనలనే నింపుకోమా, సంఘమా మనసు నిలుపు న్యాయానికి నిజము పలుకు ప్రతివానితో, మనసు నిలుపు న్యాయానికి నిజము పలుకు ప్రతివానితో, కలదు జయము ధర్మానికి సాగిపోము ప్రభుదారిలో, సాగిపోము ప్రభుదారిలో, సంఘమా మేలుకోమా ప్రేమ భవనలనే నింపుకోమా, సంఘమా. చక్కని పాట ద్వారా మన తండ్రి అయిన దేవుని మనం స్తుతించుకున్నామండి. పరిశుద్ధ లేఖనాన్ని ఒకసారి ఈ లేఖనంలో ఉన్నటువంటి విధానాన్ని ఈ గ్రంథాన్ని పరిచయం చేసుకోవాలనేటువంటిది నా యొక్క ఉద్దేశం, నా గొప్ప ఆశ కూడా. ఎందుకంటే దేవుడు ఈ గ్రంథాన్ని మన కొరకు పరలోకం నుండి ప్రేమతో పంపిన గ్రంథం అన్నమాట ఇది. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే పరలోకము నుండి వ్రాసినటువంటి ఒక ప్రేమ లేఖ మానవులందరికీ. మనల్ని ప్రేమించి మన యొక్క క్షేమం కోరి
మన యొక్క మేలును కోరి మన యొక్క స్థితిని పరిశుద్ధతగాను నీతిగాను యథార్థతగాను ఉంచే విధానంలో ఈ గ్రంథం తప్ప ఏ గ్రంథం కూడా ఇంకా పనిచేయదు మొట్టమొదట ఈ గ్రంథం గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరత ఎంతో ఉందన్నమాట ఈ గ్రంథం యొక్క పేరు పరిశుద్ధ గ్రంథం ఏ గ్రంథాల్లో కూడా ఈ పేరు మనకి వినబడదు కనబడదు ఖచ్చితంగా ఈ యొక్క గ్రంథానికి మాత్రమే పరిశుద్ధ గ్రంథం అనేటువంటిది మనం చూస్తున్నాం తెలుసుకున్నాం చదువుతూ ఉన్నాం కాబట్టి దేవుడు పరలోకము నుండి మనల్ని ప్రేమించిన ఈ గ్రంథాన్ని ఈ గ్రంథం యొక్క వివరాన్ని ఈ గ్రంథం యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకోవడం చాలా అవసరం అన్నమాట ఈ గ్రంథాన్ని గురించి కొద్ది నిమిషాలు మనం తెలుసుకుందాం ఎందుకంటే ప్రతి సారి కూడా అనేక రకాల ప్రసంగాలు అనేక రకాల మరి విధానాలు మనం చూస్తున్నాం కానండి ఈ బైబిల్ గురించి కొద్ది నిమిషాలు కొద్ది ఉపోద్ఘాతాన్ని నేను చెప్పాలని అనుకుంటున్నాను మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఈ గ్రంథం విషయంలో తీసుకోవాల్సినటువంటి శ్రద్ధ ఈ గ్రంథం విషయంలో జాగ్రత్త అనేటువంటి విషయాలను శ్రద్ధ జాగ్రత్త ఈ రెండు విషయాలను కూడా మనం గమనించాలండి ఎందుకంటే ఈ వచనాల్లో మొదటి తిమోతి పత్రిక 4:13 వచనాల్లో నేను వచ్చు వరకు చదువుటయందును హెచ్చరించుటయందును బోధించుటయందును జాగ్రత్తగా ఉండము అనేటువంటి విషయాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం ప్రాముఖ్యంగా చదువుటలో జాగ్రత్త అవసరం హెచ్చరించుటలో జాగ్రత్త అవసరం బోధించుటలో జాగ్రత్త అవసరం ఈ మూడు విషయాలు మనం జాగ్రత్తలను పాటించినట్లయితే ఈ గ్రంథం మనకి ఎంతో సహకారిగా ప్రయోజనకరంగా ఉంటదని మనం నమ్మాలి ఎందుకంటే ఈ గ్రంథములో ఉన్న సందేశాలు మనల్ని మార్చగలవు కానీ ఈ సందేశాల్లో ఈ సందేశాన్ని మనం మార్చలేం ఈ గ్రంథం యొక్క ఉద్దేశాన్ని కూడా మనం మార్చలేం కాబట్టి ఈ విషయాన్ని మనం మొట్టమొదట తెలుసుకోవాలి ఈ గ్రంథాన్ని చదువుకునేటప్పుడు ఈ విషయాలను తెలుసుకొని జాగ్రత్తగా మరి బోధించే విషయంలో చదివే విషయంలో మరి హెచ్చరించేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాన్ని దేవుడు కూడా మన పక్షంగా కోరుకుంటున్నటువంటి విషయం అండి అయితే దీని మూలంగా ఎంతమంది ప్రవక్తలు ఈ గ్రంథాన్ని రాశారు అసలు ఎవరు రాశారు ఏంటి అనేదాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఇది మనుషుల యొక్క ఉద్దేశంతో మనుషుల యొక్క ఆవేశంతో మనుషుల యొక్క ఆలోచనలతో కలిగిన గ్రంథం కాదండి ఇది దైవావేశం వలన కలిగిన గ్రంథం ఇది పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినటువంటి ప్రవక్తలు రాసినటువంటి గ్రంథం అన్నమాట అయితే యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో చక్కని మాట మనకు కనబడతా ఉంటుంది అయితే ఆయన అనగా సత్యస్వరూపి ఆయన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును ఆయన తనంతట తానేమియూ బోధించుకొనక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేస్తాను అనేటువంటి అంశం మనకు అక్కడ చక్కగా కనబడుతుందన్నమాట అంటే సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును అంటే గ్రంథము ప్రవక్తలు ప్రవక్తల చేత రాయించబడినటువంటి దినాలు కొన్ని ఉన్నాయి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా మాట్లాడి అక్కడ ఉన్నటువంటి శిష్యుల చేత వ్రాయించినటువంటి విధానం కొంత కనబడుతుందన్నమాట పాత నిబంధనలో ప్రవక్తలు రాసిన క్రొత్త నిబంధనలో శిష్యులు రాసిన వీరందరూ కూడా మరి 40 మంది ప్రవక్తలు దైవావేశము చేత పలికినటువంటి మాటలు అన్నమాట ఇవి క్రొత్త నిబంధనలో కానివ్వండి పాత నిబంధనలో కానివ్వండి 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా మనకు చక్కని మాట ఒకటి కనపడుతుందండి దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమైనటువంటి గ్రంథం అన్నమాట ఈ గ్రంథం ఏమేం చేస్తుందండి ఈ గ్రంథం మనల్ని సిద్ధపరిచి మనల్ని ఉపదేశకులుగాను ఏదైనా ఒక లోపము అవిధేయత ఉంటే దాన్ని ఖండించేదానికి గాను మన యొక్క తప్పులను దిద్దేదానికి గాను నీతి అందు శిక్షణ చేసేదానికి గాను ప్రయోజనకరమైన గ్రంథం అన్నమాట ఈ గ్రంథం ప్రతి సత్కార్యము చేయటానికి
మనల్ని సిద్ధపరిచేటువంటి గ్రంథం, సంపూర్ణమైనటువంటి గ్రంథం అన్నమాట ఈ గ్రంథం. కాబట్టి ప్రతివారు కూడా, దేవుని బిడ్డలైన ప్రతివారు కూడా, మరి ఎప్పుడు కూడా ప్రతి సత్కార్యము చేయటానికి పూర్ణముగా సిద్ధపడి ఉండటానికి, దైవావేశం వలన కలిగిన ఈ ప్రతి లేఖనం చదవటానికి, తప్పు దిద్దుకోవటానికి, ఖండించటానికి, ఉపదేశించటానికి ప్రయోజనకరమైన గ్రంథమని ఈ గ్రంథాన్ని మనం నమ్ముతూ ఉన్నాం. ఎందుకంటే ఇంత ఉపయోగకరమైన గ్రంథాన్ని పరలోకమందున్న దేవుడు మన కొరకు, మరి తన కుమారుని ద్వారా, ఆయన ప్రవక్తల ద్వారా మన కొరకు అందించినటువంటి ఈ గ్రంథంలో ఎంత శక్తి ఉందో, ఎన్ని దేవుని మాటలు ఉన్నాయో, ఇవి మనకెంత ప్రయోజనకరమో మనం తెలుసుకోకుండానండి ఏది నమ్మలే, ఏ దేవుని నమ్మగలుగుతాం ఏ గ్రంథం గురించి తెలుసుకోకుండా? యేసుక్రీస్తుని తెలుసుకోవాలంటే గ్రంథాన్ని నమ్మాలి. ఈ గ్రంథం ద్వారా మనం క్రీస్తు చరిత్ర తెలుసుకోగలుగుతాం, దేవుని చరిత్ర తెలుసుకోగలుగుతామని ఈ గ్రంథాన్ని మనం మొదటగా నమ్మాలి. ఇది మనకు ప్రయోజనం కలిగించే గ్రంథం అని మనం అర్థం చేసుకుని దాని మీద విశ్వాసంతో మనం ఈ గ్రంథం ద్వారా ఏమి నేర్చుకోగలమో అనేటువంటి ధైర్యంతో, విశ్వాసంతో మనం ముందుకు వచ్చి ఈ గ్రంథాన్ని చదవటానికి సిద్ధపడినట్లయితే ఈ గ్రంథం మనకు చాలా ఉపయోగాలను సిద్ధపరచగలిగినటువంటి శక్తివంతమైన గ్రంథం అన్నమాట. మొదటి పేతురు పత్రిక 1:20-21 వచనాల్లో, మనుషులెవరు కూడానండి తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనముల్లో ఏ ప్రవచనము పుట్టలేదని అక్కడ స్పష్టంగా వ్రాయబడింది. ఒకడు తన ఊహను బట్టి చదువుతున్నానండి, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టలేదని మొదట గ్రహించుకునవలెను. ఎలాగనగా ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికారంట. వారి యొక్క సొంత ఉద్దేశాలతో పలికినది కాదు, వారి సొంత నిర్ణయాలతో పలికినటువంటిది కాదు. వీరు సుమారు 40 మంది ప్రవక్తలు ఈ విధంగా పరిశుద్ధాత్మ ఆవేశము వలన, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికారు. ఈ పలికినటువంటి ఈ కాలం యొక్క విధానాన్ని మనం చూస్తే కనీస 1600 సంవత్సరాలు ఈ గ్రంథాన్ని రాయటం జరిగింది. సుమారు 1600 సంవత్సరాలు. ఇది ఎన్ని పుస్తకాలు కలిగిన గ్రంథం చాలామందికి తెలుసు, అయినా నేను మరొకసారి చెప్తున్నా, 2 భాగాలుగా చేయబడిన గ్రంథం ఇది. మొదటి గ్రంథం పేరేంటండి? పాత నిబంధన. 2వ గ్రంథం పేరు క్రొత్త నిబంధన. ఈ 2 గ్రంథాల యొక్క విధానాన్ని మనం పరిశీలనగా చూస్తే పాత నిబంధన మొదటి పేజీలోనే ఉంటుంది పుస్తకాలు ఎన్నో, క్రొత్త నిబంధన మొదటి పేజీలోనే ఉంటుంది పుస్తకాలు ఎన్నో. ఆ పుస్తకాల యొక్క వివరం మాత్రం మనం అసలు ఎప్పుడు కూడా గమనించం. మత్తయి సువార్త ఎక్కడుందంటే ఎత్తుక్కుంటూ ఉంటాం, అలాగే యెషయా గ్రంథం ఎక్కడుందంటే ఎత్తుక్కుంటూ ఉంటాం. రకరకాలుగా బైబిల్లో ఏ పుస్తకం ఎక్కడుందనేది తెలియనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, తెలిసినటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. ఇది ఈ యొక్క 2 నిబంధనల పుస్తకము దేవుని యొక్క సందేశముగా మన యొద్దకు చేర్చబడింది. ఈ గ్రంథాన్ని మనం మార్చలేం, గ్రంథమే మనలను మార్చగలదు. మరి ఇది మనలను పరిశుద్ధపరచడానికి మనుషులు తన ఊహను బట్టి రాసింది కాక పరిశుద్ధాత్మ వలన పలికినటువంటి గ్రంథమని మనం నమ్ముతున్నాం. ఇది మనలను తప్పుదిద్దేది, నీతి అందు శిక్షణ చేసేది, జాగ్రత్తగా చదువుటలో బోధించుటలో ఉండాలనేటువంటి విషయాన్ని మరలా మరలా మనం జ్ఞాపకం చేసుకుని ఈ 2 భాగాల పాత నిబంధన క్రొత్త నిబంధన 2 భాగాల గ్రంథములో మొదటి నిబంధనలో 39 పుస్తకాలు వ్రాయబడి ఉన్నాయి. అలాగే 2వ నిబంధన క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు వ్రాయబడి ఉన్నాయి అన్నమాట. మరి పరిశుద్ధ గ్రంథం ఎన్ని భాగాలంటే 2 భాగాలని అందరికీ తెలుసు కానండి, మొదటి భాగంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, 2వ భాగంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అంటే చాలామందికి తెలియదు. ఈ విషయాన్ని తెలియచేయాలని ఉద్దేశంతోనే నేను ఈ యొక్క మాటలని మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాను. నేను ఇది 1200 భాషల్లో వ్రాయబడింది. ఈ 66 పుస్తకాలు కలిగినటువంటి 2 గ్రంథాల పుస్తకాన్ని 1200 భాషల్లో వ్రాయటం జరిగింది. అయితే ఈ గ్రంథం యొక్క ఉద్దేశం ఏమై ఉంది? ఈ గ్రంథంలో పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత వ్రాయబడిన వారి యొక్క ఉద్దేశం ఏమై ఉంది అని మనం ఆలోచన చేస్తానండి. దీని ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మనకి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. యెహోవా నీవే స్తోత్రము నందదగిన వాడవు. చాలండి, పాపం చేయకుండా ఉండాలి అంటే ఏముండాలంట? హృదయంలో వాక్యం ఉండాలి. వాక్యం లేకపోతే పాపం చేసే ప్రమాదం
ఉంది. కాబట్టి నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొందును అని ఇక్కడ దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. అలాగే మనందరి హృదయాల్లో దేవుని వాక్యం ఉంటే పాపానికి మనం దూరంగా ఉంటామనేది దేవుని యొక్క ఉద్దేశం. మనందరి హృదయాల్లో దేవుని వాక్యం నిండుగా ఉండాలి, చదవాలి, అర్థం చేసుకోవాలి, హృదయంలో భద్రపరచుకోవాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. దాని ద్వారా మనము నడిపించబడాలనేది కూడా దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. అలా మనం చేయగలిగినట్లయితే మన హృదయంలో ఏముండదంట? పాపము ఉండదు. అంటే పరిశుద్ధ గ్రంథం ఏం చేయగలుగుతుంది? ఈ దేవుని యొక్క వాక్యం మనకు ఎలా ఉపయోగపడుతుందంటే మనలో ఉన్న పాపాన్ని తీసివేయటానికి ప్రయోజనకరంగా ఉంటుందన్నమాట. అలాగే ఇంకొక ఉపయోగం ఉందండి, అది కూడా 119వ కీర్తనలోనే 105వ వచనం. పాపము నుండి మనలను విడిపించినాక కాపాడినాక మనల్ని అలాగ వదిలిపెట్టదు, మన మార్గాన్ని వెలిగించినటువంటి విధానం కూడా అక్కడ మనకి కనబడుతుంది. వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునయ్యున్నది. దేవుని యొక్క మాటలంటండి మన త్రోవకు వెలుగు, వెలుగుగాను దీపముగాను ఉపయోగపడుతుందంట. చీకట్లో నడిస్తే ప్రయాణం ఎలా ఉంటుందో, చీకట్లో ఉంటే మన స్థితిగతులు ఎలా ఉంటాయో, వెలుగునొద్దకు వస్తే మన స్థితిగతులు ఎలా ఉంటాయో మనకు తెలుసు. మన దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. ఆ వెలుగునొద్దకు మనం వచ్చినట్లయితే మన యొక్క మార్గాలు తేటగా ఉంటాయి. మనం ఏ మార్గానికి వెళ్ళాలో ఆ మార్గాన్ని వాక్యం ద్వారానే మనం తెలుసుకోవాలి. అలాగా ఇంకా ఉపయోగాలు ఉన్నాయండి. మన యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి చేయడానికి కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం మనకు ఉపయోగపడుతుంది. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో ఒక చక్కని మాట కనపడుతుంది, యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము కలిగించుటకు శక్తి కలిగినటువంటి లేఖనం. ఈ లేఖనం యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని యందు మనం విశ్వాసం ఉంచటానికి ఈ రక్షణార్థమైన జ్ఞానములో జ్ఞానము కలిగించటానికి శక్తి కలిగిన లేఖనం. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందండి? జ్ఞానాలను మనం ఆలోచిస్తే చాలా రకరకాల జ్ఞానాలు ఉన్నాయి. లోక సంబంధమైన జ్ఞానం ఉందండి, దయ్యాల జ్ఞానం ఉంది, దేవుని జ్ఞానం ఉంది, ఆత్మ సంబంధమైన జ్ఞానం. దేవుని జ్ఞానానికి మించినటువంటి జ్ఞానం ఏది కూడా లేదు. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథమును చదువుట ద్వారా, జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా ఆయన యందు ఎంత విశ్వాసం ఉంచాలో, ఆయన ద్వారా ఎలాంటి విశ్వాసాన్ని మనం నేర్చుకోవాలో, ఆ విశ్వాసాన్ని మనలో కలిగించి మనకు రక్షణార్థమైనటువంటి జ్ఞానాన్ని కూడా కలిగించేటువంటి శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అంతేకాకుండా 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో కూడా ఈ యొక్క గ్రంథము మనకు శిక్షణ ఇచ్చేటువంటి గ్రంథం, క్రమశిక్షణ నేర్పేటువంటి గ్రంథం, నీతి నియమాలు నేర్పించేటువంటి గ్రంథం. ఎక్కడ మనం నేర్చుకోలేము, దేవుని దగ్గర, దేవుని యొక్క లేఖనాల ద్వారా తప్ప ఎక్కడా కూడా మనం సరైనటువంటి క్రమశిక్షణను మనం నేర్చుకోలేము. దేవునిలో శిక్షణ ఉంది, శిక్షలు కాదు. చాలామందికి తప్పులు చేస్తే శిక్షలు వస్తాయని తెలుసు, కానీ ఇక్కడ మనము శిక్షణ కూడా నేర్చుకోవాలి. ఈ శిక్షణలో మరి మన మనసులను పవిత్రపరచుకునేటువంటి అవకాశం ఉంటుంది. 1 పేతురు పత్రిక 1:22 ద్వారా, యోహాను సువార్త 8:32లో మన పాపాలను కడిగేటువంటి పరిశుద్ధ లేఖనం ఇది. మనలో ఉన్నటువంటి సమస్త కల్మషాన్ని కూడా, విర్రవీగుచున్న దుష్టత్వాన్ని కూడా మరి తప్పించేటువంటి పరిశుద్ధ లేఖనం. యాకోబు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు, యాకోబు గ్రంథము 1:21లో, మన యొక్క పాపముల నుండి, కల్మషము నుండి, విర్రవీగుచున్న దుష్టత్వము నుండి విడిపించగలిగిన శక్తి కలిగిన ఈ పరిశుద్ధ లేఖనాన్ని చదువుట యందు జాగ్రత్త కలిగి ఉండాలి. అర్థమైందండి? చదువుట యందు జాగ్రత్త కలిగి ఉండాలి, జాగ్రత్తగా చదవాలి, జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని యొక్క గ్రంథము ఇదని గౌరవభావంతో చదివి దీని యందు మనం శిక్షణ చేయబడాలి. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మరి నడిపించబడిన ప్రవక్తలు మనకు తెలియజేసినటువంటి ఈ యొక్క లేఖనాలను మనం పరిశీలనగా చదువుటలో మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రయోజనాలన్నీ కూడా మనం తప్పకుండా పొందాలని దేవుడు మనల్ని ప్రేమించి మనందరి చేతిలో పరిశుద్ధ లేఖనాలను ఇచ్చాడు. మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ దినాన ఈ పరిశుద్ధ లేఖనం ద్వారా
మీరు మమ్మలను ప్రేమించి మా కొరకు అనికించినటువంటి లేఖన భాగాలన్నిటి కొరకు వందనాలు. వీటన్నిటిని మేము చదువుటలో జాగ్రత్త కలిగి ఉండటానికి, మా తండ్రి వినుచున్న ప్రతి వారు కూడా జాగ్రత్త కలిగి విని హృదయాల్లో భద్రపరుచుకునగలగటానికి తగిన సహాయం దయచేయండి. ఈ యొక్క లేఖనాల ద్వారా మాలో ఉన్న సమస్త కల్మషాన్ని తుడిచివేయండి. మా యొక్క మార్గాలను వెలిగించమని వేడుకుంటున్నాం ప్రభువా. మా తండ్రి, మా దేవ, మమ్మలను బలపరచండి. మీ వాక్యము చేత మమ్మలను స్థిరపరిచి మరింత లోతుగా మేము ఈ పరిశుద్ధ లేఖనాలను పరిశోధించగలిగినట్లుగా సహాయం చేయమని ఈ దీవెనలని ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.